డివిజిబిలిటీ బై 16 లో ఏదైనా ఒక నెంబర్ ని 16 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే వెదర్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 16 ఆర్ నాట్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి వన్ తీసుకున్న నెంబర్ లో ఉండే 1000 ప్లేస్ లో, మనం తీసుకున్న నెంబర్ లో ఉండే 1000 ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉందా లేదంటే ఆడ్ నెంబర్ ఉందా అని చూసుకోవాలి. సో ఇన్ కేస్ ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే, ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 16. సో ఆ లాస్ట్ 3 డిజిట్స్ నుండి ఏర్పడే నెంబర్ అనేది 16 చేత నిశేషంగా భాగించబడినట్లయితే ఆ ఎంటైర్ నెంబర్ అనేది కూడా 16 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఆడ్ నెంబర్, ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 డిజిట్స్ ప్లస్ 8 మస్ట్ బి డివిజిబుల్ బై 16. ఓకే, సో దీన్ని మనము ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్దాం. సో లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, సో నేను తీసుకునే నెంబర్ ఏంటంటే 126224 అని ఒక నెంబర్ తీసుకుంటాను. సో ఈ 126224 లో 1000 ప్లేస్ లో చూసారనుకో, 1000 ప్లేస్ లో 6 ఉంది. సో 6 ఈజ్ అ ఈవెన్ నెంబర్. సో ఇఫ్ ఇట్ ఇస్ అ ఈవెన్ నెంబర్, వాట్ ఇస్ ద రూల్ వీ హ్యావ్ టు ఫాలో? ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 16. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి, 224 ఉంది. సో ఈ 224 అనేది 16 చేత నిశేషంగా భాగించబడినట్లయితే మనకి ఎంటైర్ నెంబర్ అనేది 16 చేత నిశేషంగా భాగించబడుతుంది అన్నమాట. సో మనం చెక్ చేసుకుందాం, 16 and 224 చెక్ చేసినట్లయితే 224. సో 16 ones are 16 అండ్ సో దెన్ వాట్ విల్ బి దెన్, 64 ఇస్ రిమైనింగ్. సో 16 4s are 64. సో జీరో శేషం అనేది జీరో వచ్చింది, రిమైండర్ ఈస్ జీరో. సో 224 ఈజ్ డివిజిబుల్ బై 16. సో దట్ ఎంటైర్ నెంబర్ 126224 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 126224 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 16. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద కేసు, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి వచ్చినప్పుడు సేమ్ నెంబర్ నేను తీసుకున్నా 12764 624 అని నెంబర్ తీసుకున్నా, 12764 624 అని నెంబర్ తీసుకున్నా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 1000 ప్లేస్ లో 4 ఉందండి, 1000 ప్లేస్ లో 4 ఉంది. సో 4 అనేది ఈవెన్ నెంబర్. సో ఇన్ కేస్ అకార్డింగ్ టు ద రూల్ ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కనుక, సో 1000 ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంది కనుక ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 16. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది, 624 ఉంది. ఈ 624 అనేది 16 చేత నిశేషంగా భాగించబడినట్లయితే ఎంటైర్ నెంబర్ అనేది 16 చేత నిశేషంగా భాగించబడినట్లే. సో 16 చూసినట్లయితే 16 3s are 48 దెన్ ఎంత ఉంది ఇంకా 14. సో 4 వి హావ్ టు గెట్ ఇట్ డౌన్, సో టేక్ ఇట్ డౌన్. సో 144 ఇస్ దేర్. సో 16 9s are 144. సో శేషం అనేది జీరో వచ్చింది, రిమైండర్ ఇస్ జీరో. సో 624 ఇస్ డివిజిబుల్ బై 16. సో 6 1s 24 అనేది 16 చేత నిశేషంగా భాగించబడింది కనుక ఈ 12764624 అనే నెంబర్ కూడా 16 చేత నిశేషంగా భాగించబడుతుందని మనము చెప్పవచ్చు. సో నెక్స్ట్, ఓకే, సో ఇప్పటి వరకు మనము ఈవెన్ నెంబర్ అంటే 1000 ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏ రూల్ అయితే వాడాలి 16 కోసం అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఇప్పుడు 1000 ప్లేస్ లో కనుక ఆడ్ నెంబర్ ఉంటే ఏ టైప్ ఆఫ్ రూల్ వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి. సో ఇన్ కేస్ 1000 ప్లేస్ లో ఆడ్ నెంబర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి నేను నెంబర్ తీసుకున్నా, నెంబర్ 19283408 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఈ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి 1000 ప్లేస్ తీసుకోండి, ఈ 1000 ప్లేస్ లో ఏముంది, 3 ఉంది. సో 3 అనేది మనకి ఆడ్ నెంబర్. సో 1000 ప్లేస్ లో కనుక ఆడ్ నెంబర్ ఉన్నట్లయితే, 1000 ప్లేస్ లో కనుక ఆడ్ నెంబర్ ఉన్నట్లయితే ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ప్లస్ 8 ఈస్ డివిజిబుల్, ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 16. సో ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది, 408 ఉంది కదా. ఈ 408 కి మనము 8 కలపాలి. ఈ 408 కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 416 వస్తుంది. సో ఈ 416 అనేది 16 చేత నిశేషంగా భాగించబడితే
ఈ ఎంటైర్ నెంబర్ కూడా 16 చే నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, సో చెక్ చేద్దాం 416 భాగించబడుతుందా లేదా. 16 అండ్ 416, సో తీసుకున్నట్లయితే 16 టూస్ ఆర్ 32, దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ దెన్ 9 ఈస్ దేర్ అండ్ 16 వీ హ్యావ్ టు టేక్ ఇట్ డౌన్, సో 96 ఈస్ దేర్ అండ్ 16 6 ఆర్ 96, సో శేషం అనేది 0 వచ్చింది. శేషం అనేది 0 వచ్చింది కనుక ఈ 416 అనేది 16 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో 416 ఈస్ డివిజిబుల్ బై 16, సో దట్ ఎంటైర్ నెంబర్ 19283, ఎంటైర్ నెంబర్ 19283408 అనే నెంబర్ కూడా మనకి 16 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 16, దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 16. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, 243176 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో 243176 అనే నెంబర్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ మనకి 1000 ప్లేస్లే ఉంది, 3 ఉంది. సో 3 అంటే ఆడ్ నెంబర్. సో 3000 ప్లేస్ లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఈ రూల్ ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఫర్ 16, ద లాస్ట్ 3 డిజిట్స్, ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ప్లస్ 8 మస్ట్ బి డివిజిబుల్ బై 16. సో 176 ప్లస్ 8, వాట్ ఇస్ ద వాల్యూ, 184. ఇఫ్ ద 184, ఈ 184 అనేది 16 చేత నిశేషంగా భాగించబడినట్లయితే, 180 అనేది 16 చేత నిశేషంగా భాగించబడినట్లయితే ఈ ఎంటైర్ నెంబర్ అనేది 16 చేత నిశేషంగా భాగించబడుతుంది. చెక్ చేద్దాం, సో 16 184, సో సో 16 11 జార్ మనకు తెలుసు కదా 160, 16 11 జార్ 160, ఎంత వచ్చింది ఇక్కడ 4 అండ్ ఇక్కడ 2. ఓకే, సో 24 అనేది మనకి శేషం వచ్చింది. సో ఇది నిశేషంగా భాగించబడట్లేదు, విశేషంగా భాగించబడట్లేదు. సో 184 184 ఇస్ నాట్ డివిజిబుల్ బై 16, సో దట్ ద ఎంటైర్ నెంబర్ 243176 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 16. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే, ఈవెన్ నెంబర్ అయితే ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 16. ఇన్ కేస్ ఆడ్ నెంబర్ అయితే, 1000 ప్లేస్ లో ఇన్ కేస్ ఆడ్ నెంబర్ ఉన్నట్లయితే ద లాస్ట్ 3 డిజిట్స్ ప్లస్ 8 మస్ట్ బి డివిజిబుల్ బై 16. సో ఈ విధంగా ఏ నెంబర్ తీసుకున్నా మనం ఈ రూల్ ఉపయోగించి చాలా ఈజీగా మనం 16 చేత అది డివిజిబుల్ అవుతుందా, 16 చేత మనకి ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.